అస్సలాము అలైకుం, నమస్సుమాంజలి. నేను కంబదూరి షేక్ నబీ రసూల్. మా అమ్మ ఖాజాబి, తండ్రి షేక్ మస్తాన్ సాహెబ్, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి. నాకు 7 ఏళ్ల ప్రాయంలోనే మా నాన్న చనిపోవడం వల్ల మా అమ్మ కేవలం మా అమ్మ పెంపకంలోనే నా బాల్యం అంతా గడిచింది. ఎవ్వరూ లేరు, నేను తప్ప నాకంటే ముందు అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవ్వరు లేరు. నన్ను ఇంతవాడిని చేయడానికి కారణం మా అమ్మే. నన్ను పోషించిన, నన్ను ఇంతవాడిని చేసిన మా ఊరు కంబదూరు. అపేక్షతోనే నేను కంబదూరి షేక్ నబీ రసూల్ అని నా ఇంటి పేరుతో సహా మా ఊరిని నేను చేర్చుకున్నాను. అది మా ఊరికి నేను ఇస్తున్న గొప్పదనం అని నేను భావిస్తాను. కంబదూరులో నా చిన్నప్పుడు, నేను 7 ఏళ్ల వయసులోనే మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ వ్యవసాయ కూలి పనులు చేసి నన్ను పోషించింది. అయితే విచిత్రం ఏమంటే, మా ఊరి వాసులు మా పరిస్థితి తెలుసు కాబట్టి మా అమ్మని ఎవరు కూలికి పిలుచుకోలేదు. అమ్మ, నీ కూలి మొత్తం మీ ఇంటికి చేరుస్తాను తల్లి, నువ్వేం పని చేసలేదమ్మా, నీ అబ్బాయిని నీవు సాక్కో చాలు అని చెప్పి పంపించిన సుహృద్భావం మా గేర్లోది, మా కంబదూరులో పరిస్థితి. ఊహ తెలిసొచ్చిన తర్వాత వెన్నితమునట 67లో మా ఊరిలో పబ్లిక్ లైబ్రరీ ప్రారంభించింది ప్రభుత్వం. ఎన్నో పుస్తకాలు, ఎన్నో పత్రికలు వస్తున్నాయి, కానీ చదివే ఆసక్తి మనుషుల్లో కనబడలేదు. దానికే నేనేం చేశానంటే, మొట్టమొదటిసారిగా పబ్లిక్ లైబ్రరీ రీడర్స్ అసోసియేషన్ అని స్థాపించినాను. తద్వారా నాకు నచ్చిన పుస్తకం అనే ద్వారా చదువరులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పే ఒక చర్చాకోరి గోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేసినాను. దానివల్ల పుస్తకాల మీద చదివే ఆసక్తి, పత్రికల మీద చదివే ఆసక్తి యువకుల్లో కలుగుతుంది అనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనే కంబదూరు ఓబయ్య గారు స్వాతంత్ర సమరయోధులు, మా నాన్న స్నేహితులు, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, వారు సాహిత్యపరంగా ఉపాధ్యాయులుగా ఉండినారు కాబట్టి సాహిత్యపరంగా నాకు మంచి తోడ్పాటు ఇచ్చినారు. నేను వారితో అభిప్రాయం వెల్లబిచ్చినాను. వ్రాతపత్రికలు ఈరోజు వస్తున్నాయి కదా, మనం కూడా మధురవాహిని అనే వ్రాతపత్రిక ప్రారంభిస్తాం మీ నేతృత్వంలో అంటే, గోహెడ్, అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏముంది, కమెంట్ చేయన్నారు. ఇసాక్ అని మా హిందీ పండి, రిటైర్డ్ హిందీ పండిట్ ఇప్పుడు, అతను వెంకటేశులు, మారుతీరావు, మేమంతా కలిసి ఒక పత్రికను స్థాపించినాము, మధురవాహిని మ్యానుస్క్రిప్ట్ మ్యాగజైన్, లిఖిత పత్రిక. 4 ప్రతులు రాస్తుంటాము. ఒకటి కంబదూరు లైబ్రరీ, కళ్యాణదుర్గం లైబ్రరీ, ఉరవకొండ లైబ్రరీ, అనంతపురం లైబ్రరీకి చేరవేస్తుంటాము. పాఠకుల్లో చదివే ఆసక్తి కలిగించడానికి అటు పత్రిక ద్వారా అయితేనేమి, తర్వాత పబ్లిక్ లైబ్రరీ రీడర్ అసోసియేషన్ ద్వారానేమి కొంతవరకు చైతన్యం చేయడానికి కారణమైంది. ఈయన ఆసక్తి ఇదే విధంగా కొనసాగుతూ కంబదూరులో యువకులందరినీ చేర్చి సమైక్య యువక సంఘం అనే ఒక సంఘాన్ని స్థాపించినాను. ఈ సమైక్య యువక సంఘం ద్వారా క్రీడలు, వివిధ రంగాల్లో నిష్ఠాగ్రతల్ని తయారు చేయడానికి క్రీడలు, సాహిత్యము, డ్రామాలు, సమాజ సేవ, గ్రామ సమస్యలు ఏవైనా ఉంటే వాటి ముందుబడి మేము తీర్చే యొక్క స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది 1969లో. ఆ కార్యక్రమం కొనసాగుతున్నట్టుగానే నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బిల్ కలెక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ అపాయింట్మెంట్ ధర్మవరం. నేను అనుకుంటా ఉంటే ఏదైనా మంచి నగరాల్లో ఏదైనా మంచి చోట ఉంటే నా సాహిత్య వికాసానికి కొంతవరకు తోడ్పాటు అవుతుంది అనుకుంటు, అప్పట్లో ధర్మవరంలో ఉద్యోగంలో చేరేటప్పుడు నాకు పరిచయమైన వాళ్ళు డాక్టర్ అమలదిన్నె గోపీనాథ్, గుంటి సుబ్రహ్మణ్యం శర్మ, అవ్వా నారాయణ, తర్వాత వకీల్ పెద్దయ్య, జ్వాలా పెద్దిరెడ్డి, ఇట్లా అప్పుడు డాక్టర్ యశోదమ్మ, ఇటువంటి వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడిన వల్ల కళాజ్యోతి ద్వారా కొన్ని ప్రదర్శనలు తిలకించి ఏదైనా కార్యక్రమాలు ఇచ్చే సాంగత్యం అప్పటి నుంచి సాహిత్యంలో నాకు కొంతవరకు దోహదపడడానికి ప్రధాన కారణం డాక్టర్ పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారు. ఇక్కడ అనంతపురంలో రాయల కళాగోష్ఠి అని వారు వ్యవస్థాపకులుగా, అధ్యక్షులుగా ప్రారంభించారు. ఆ సంఘానికి నేను చేదోడు వాదోడుగా ఉంటూ పెద్ద పెద్ద వాళ్ళ కార్యక్రమాలన్నీ, పిలకా గణప శాస్త్రి అటువంటి వాళ్ళందరినీ పెద్ద పెద్ద మేధావుల్ని పిలిపించి కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు నేను అనుకోకుండా నాలోనే సాంస్కృతిక విప్లవం బయలుదేరింది. సాహిత్యపరంగా నేను ఏదైనా చేయాలా అనే తపన మొదలైంది. ఆ తర్వాత ఇంకా నా సాంస్కృతిక జీవితంలో ఉద్యోగం చేసుకుంటూ
మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో విద్యుత్ కళాభారతి అని చెప్పే సంస్థ ద్వారా నాటకాల్లో ప్రవేశం జరిగింది. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సాహిత్యాన్ని, నాటకాల్ని, వివిధ కళారంగాల్లో ఉండే వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరిగే పోటీల్లో నేను నాటక రంగాన్ని ఎంచుకున్నాను. నేను నాటక రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమంటే హెరిడిటీ, అంటే వంశ పారంపర్యంగా మా నాన్నగారు బుల్లుల తార వాయించేవారు. ప్రఖ్యాత ఫేమస్ బళ్ళారి రాఘవ గారి నాటకాలకు మా నాన్న బుల్లుల తార వాయించేవారని, తర్వాత నాటక మంచి నటుడు కూడా, రచయిత కూడా. కాబట్టి మా నాన్న ఎలక్ట్రిసిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ తనకు ఆ డిపార్ట్మెంట్ నచ్చక రిజైన్ చేసి రాజీనామా ఇచ్చి బయటికి వచ్చిన తర్వాత సాంస్కృతిక రంగంగా మా నాన్నగారు బాగా ఎదిగినారని చెప్పొచ్చు. ఆ హెరిడిటీ, ఆ వంశ పారంపర్యంగా వచ్చిన కళాభిరుచే నాలో ఈ నాటకాలు, సాహిత్యం మీద, రచనల మీద ఆసక్తి అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రాష్ట్ర స్థాయిలో బహుమతులు తెచ్చే స్థాయి కాకుండా అంతకుముందే కంబదూరులో ఉన్నప్పుడు మా యొక్క సమైక్య యువక సంఘం ద్వారా పునర్జన్మ, పల్లెపడుచు ఇటువంటి నాటకాలన్నీ అప్పటికే ప్రారంభించి యువకుల్లో మేము స్పందన తేవడం జరిగింది. మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు మలేషియాకు ఒక కోలాటం ప్రదర్శించాలా అనుకున్నప్పుడు ఆ దానికోసమే యువకులందరినీ చేర్చి కోలాటం నేర్చుకున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రతి మెంబరు మలేషియాకి పోవడానికి ఖర్చులన్నీ మేమే భరిస్తాము, అయితే మీరు 1000 రూపాయలు డిపాజిట్ చేయాలంటే ఆ స్తోమత లేకపోయింది. కనీసం 100 రూపాయలు కూడా సంపాదించే స్తోమత లేని యువకులు ఆ టైంలో. కాబట్టి ఆ విధంగా మలేషియా ట్రిప్ నిలిచిపోయినప్పటికీ కూడా కోలాటం మాత్రం మేము నేర్చుకున్నాము. ఈ విధంగా సాహిత్యం పట్ల, లలిత కళ్ళ పట్ల నాకు ఆసక్తి చిన్నప్పటి నుంచే ప్రారంభమైన పర్యవసానమే ఈరోజు ఈ 2 రాష్ట్రాల స్థాయిలో ఎదగడానికి కారణమని నేను భావిస్తున్నాను. డాక్టర్ పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారు ప్రారంభించిన రాయల కళాగోష్ఠే కాకుండా రాయదుర్గంలో ఉన్నప్పుడు చైతన్య కళాభారతి అనే సంస్థ డాక్టర్ శాంతినారాయణ గారి ఆధ్వర్యంలో అప్పటికే పెద్ద పెద్ద స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుల్ని పిలిపించి మేము వాళ్ళతో ఉపన్యాసాలు వినిపించడం జరిగింది. విప్లవకౌలు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లాంటి వాళ్ళని అప్పటికే మేము 75-76 ప్రాంతాల్లోనే పిలిపించి పరిచయం చేసినాం అనంతపురం జిల్లాకు. మరి అదిగాక పెనుగొండలో ఘనగిరి సాంస్కృతిక మండలి అనేది బ్రహ్మాండమైన భువనోజయంతో సహా చాలా కార్యక్రమాలు, తిమ్మరు జయంతులు, ఇవన్నీ పెనుగొండ ప్రాశస్తాన్ని గురించి పెద్ద కార్యక్రమాలు నిర్వహించినాము. డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారు ప్రధాన కార్యదర్శి అయితే నేను సహాయ కార్యదర్శిగా, నా అదృష్టం అది. ఆ సందర్భంలోనే అవధానాల్లో కూడా ప్రవేశం జరిగింది. మొట్టమొదటిసారిగా 1976 డాక్టర్ కాసారం కుప్పస్వామి అవధానం రాయదుర్గంలో జరిగింది. దానికి అప్రస్తుత సంగతి కూడా అమెళ్ళదిన్నె గోపినాథ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆ రోజు రానందువల్ల నన్ను ఆరంగరటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు డాక్టర్ శాంతనారాయణ గారు నన్ను, నీవైతే అప్రస్త ప్రసంగానికి సరిపోతావప్ప, ఏం నీకు మంచి అనుభవం ఉంది, నాలెడ్జ్ ఉంది అని మొట్టమొదటిసారిగా 1975-76 నేను అప్రస్త ప్రసంగానికి అష్టావధానంలో ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు బ్రహ్మాండంగా నా అప్రస్త ప్రసంగాలు చాలా చోట్ల ప్రశస్తి పొందాయని చెప్పొచ్చు. డాక్టర్ ఆశావాది ప్రకాశరావుతో పాటు మేడవరం మల్లికార్జున శర్మ, గండ్లూరి దత్తాత్రేయ శర్మ, కాసారం కొత్తస్వామి, శతావధాని ఆమదాల మురళి, మాచురాజు శివరామరాజు, జానా దుర్గా మల్లికార్జునరావు, జోసుల సదానంద శాస్త్రి, డాక్టర్ ఎంకే ప్రభావతి, గురువేపల్లి నరసింహులు, వడిగేపల్లి నరసింహం, వీళ్ళందరితోనూ నేను అప్రస్త ప్రసంగానగా వివిధ చోట్ల లేపాక్షి, గోరంట్ల, పెనుగొండ, ఎనుమలదొడ్డి, అనంతపురం, కుందిర్పి, గుంటకల్, బుక్కరాయ సముద్రం, కంబదూరు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కనగానపల్లి, బెస్తరపల్లి, బత్తలపల్లి, ఈ ప్రదేశాలంతా అవధానాల్లో పాల్గొనడం నాకు పెద్ద గర్వకారణమని నేను భావిస్తున్నాను. దానికోసమే నేను చదవలసిన అవసరాలు పడింది. పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ జనరల్ నాలెడ్జ్గా చాలా పుస్తకాలు లైబ్రరీలో చదవడానికి, కేవలం ప్రశ్నించడానికే ఒక పెద్ద అవధానుల్ని వాళ్ళని తికమక పెట్టించేంత విధిగా ఎదగలనే ఉద్దేశంతో దానికోసమే వివిధ గ్రంథాలు, వివిధ పురాణాలు చదవడం అలవాటు చేసుకున్నాను. దాని ద్వారా వచ్చినదే నాకు సాహిత్యంలో ఈ ప్రవేశం. నేను
ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కందపద్యం రాయడం జరిగింది. అప్పుడు మా తెలుగు పండితులు ఆచార్య రామప్ప గారు అని చెప్పాడు. ఆ రామప్ప గారి యొక్క ప్రోద్బలంతో అప్పటికే నేను రాసినాను. అయితే ఇక్కడ పద్యాలు రాసేవాడినే ఇప్పుడు కవితలకు ఎందుకు అంకితమేనా అంటే, నేను ఎప్పుడూ చెప్తుంటాను, పద్యం రాయడం బిర్యానీ చేసినంత కష్టముంది, ఆ తృప్తి కూడా బాగుంటుంది, దాని యొక్క ఫలితం కూడా బాగుంటుంది. అదే ఒగ్గడిని పెరుగుకాయ బజ్జి వేసుకున్నా కూడా టిఫిన్ చేయొచ్చు. మరి ఇది ఈజీగా అవుతుంది కాబట్టి ఆ ఈజీగా అయ్యేదానిపైన మొగ్గు చూపి కవితా ప్రపంచం కవితల మీద రాసే అలవాటుతో పద్యాన్ని కొంతవరకు విస్మరించడం జరిగింది. ఈ ఆధునిక కవులు కథల మీద కవితల మీద ఎక్కువ ప్రాధాన్యత జిల్లా సంఘం ఇస్తున్న సందర్భంలో పద్యరచన మరుగున పడిపోయింది. నా సాహిత్య జీవితానికి ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ అనర్గళంగా ఎక్కడ ఏ ఉద్యోగం ఎక్కడ ఉండి పనిచేసినప్పటికీ కూడా అక్కడ ఒక సాంస్కృతిక విప్లవమే అని చెప్పొచ్చు. రాయదుర్గంలో చైతన్య కళాభారతి కానీ, కళ్యాణదుర్గంలో కృష్ణదేవరాయ ఎంప్లాయీస్ కల్చరల్ అసోసియేషన్ కానీ, గోరంట్లలో మాధవరావు నాటక కళామండలి కానీ, తర్వాత పెనుగొండలో ఘనగిరి సాంస్కృతిక మండలి కానీ, అనంతపురంలో జిల్లా రచయితల సంఘం కానీ, ఇవన్నీ కూడా నాలో ఉన్న భావాలను ప్రజల్లో తీసుకువెళ్ళడానికి దోహదం చేశాయి. ఇక రేడియోల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొనడం, ముఖ్యమైన విషయం 2012 నేను రాసిన కవితలన్నిటికీ రేడియోలో వచ్చిన కవితలన్నిటికీ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవితలన్నిటి కూడా ఒక పుస్తకంగా చేర్చి కమ్మని కంఠం నాకు లేదు అనే పుస్తకం అనంతపురం జిల్లా అనంతపురంలో ఆవిష్కరించడమే కాకుండా నేను చదివిన హై స్కూల్లో ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. పెద్ద పెద్ద వారంతా కవులంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ ఆశావతి ప్రకాశరావు గారు, ఏలూరు ఎంగన్న గారు, అమలదిన్ని వెంకటరమణ ప్రసాద్ గారు, ఒంటెద్దు రామలింగారెడ్డి గారు, చెమ్ గారు, మధురశ్రీ గారు, వీళ్ళంతా పాల్గొని ప్రశంసించడం జరిగింది. నాకు ఇంకో గొప్ప విషయం ఏమంటే, మా ఎలిమెంటరీ స్కూల్లో నేను సన్మానం పొందినాను, మా హై స్కూల్లో నేను సన్మానం పొందినాను కాబట్టి మా ఊర్లో సన్మానం పొందితే పెద్ద చరిత్రగా నేను అనుకుంటాను. ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నా యొక్క కవిత వెల్లోను. జిల్లా రచయితల సంఘంలో సీనియర్ మెంబర్గా 40 ఏళ్ళుగా నేను వివిధ పదవుల్లో ఉన్నాను. ప్రస్తుతం నేను జిల్లా రచయితల సంఘం ప్రధాన సలహాదారుడు. స్పందన అనంత కవుల వేదికకు గౌరవ సలహాదారుని, ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కు జిల్లా గవర్నర్ని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం సంఘానికి గౌరవ అధ్యక్షుని, అనంతపురం ఫిల్మ్ సొసైటీకు గౌరవ అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా నన్ను రాయలసీమ నుంచి స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్కు నామినేట్ చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ నేను రాయలసీమ నుంచి స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్కు రీజనల్ మెంబర్గా నేను పనిచేస్తున్నాను. ఇది కాక బన్వర్లాల్ గారు ఉన్నప్పుడు మాకు ఇతరదిగా ప్రోత్సాహం ఇచ్చినందువల్ల దాదాపు 250 పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దానికి కారణం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ 2005 ప్రారంభించినాము. అప్పుడు అనురాధ గారు, శశిభూషణ్ కుమార్ గారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రారంభించినాము. నాకు ఈ వినియోగదారులతో సంబంధం దివంగత భంగిరామప్ప గారు, తర్వాత కసెట్టి మల్లేశ్వరయ్య గారు, బాబయ్య నాయుడు గారు, ఇప్పుడున్న ప్రజెంట్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళ సహచర్యంతో, బాలన్న ఇటువంటి సహచర్యంతో, రషీద్ భాషా ఇటువంటి వాళ్ళతో ఈ యొక్క డిసిసిలో విస్తృతంగా సేవలు చేసి దాదాపు 850 కేసులు ఆల్టర్నేటివ్ అడ్రస్ల సెల్ వినియోగదారుల వివాదాల ప్రత్యామ్నాయ పరిష్కార ద్వారా పరిష్కరించడానికి భగవంతుడు అవకాశం కల్పించినాడు అని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ ఈ కరోనా వల్ల కొంతవరకు ఈ ఉద్దరి తగ్గినా కూడా, కరోనా టైంలో కూడా వాస్కీ ఫౌండేషన్ ద్వారా మేడం ఉమాదేవి అధ్యక్షతన మేము దాదాపు రెడ్ జోన్ ఏరియాల్లో కూడా ఎమ్మెల్యే ఆర్డీ వాళ్ళని పిలిపించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మాస్కులు ఇవన్నీ విస్తృతంగా పంపిణీ చేయడం జరిగింది. కరోనా టైంలో చాలామంది మా ఇంటి వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ బయటికి పోవద్దని శాసించినా కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలా,
సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, పోతే పోయింది ప్రాణాలు ఇంతకంటే ఏమని చెప్పి అప్పుడు విస్తృతంగా కరోనా టైంలో పనిచేసిన ఖ్యాతి అది ఈ పద్ధతికి కూడా చిరస్థాయిగా నాకు యొక్క శాశ్వతంగా నిలిచిపోయిన కీర్తి అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా నా సాహితీ యాత్ర ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ నేను ఈ చాలా కార్యక్రమంలో త్యాగరాజ సంగీత సభకు ఉపాధ్యక్షుడిగా ఉండడం ఒక ప్రతిష్టాకరమైన సంస్థ త్యాగరాజ సంగీత సభ, దానికి ఉపాధ్యక్షుడిగా ఉండి త్వరలోనే ఇప్పుడు ఆ కరోనా ఉధృతి తగ్గిపోయింది కాబట్టి త్వరలోనే ఏసీ చేయించినాము. బ్రహ్మాండమైన కార్యక్రమాలు త్యాగరాజ సంగీత సభ ద్వారా ప్రారంభించదలిచినామని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అది కాకుండా జిల్లా డిస్టిక్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇప్పుడు మరలా పునఃప్రారంభించబోతున్నాను. గిరిజమ్మ గారు చైర్మన్ అయిన తర్వాత, జిల్లా చైర్మన్ అయిన తర్వాత కొత్త జాయింట్ కలెక్టర్ కేతన్ గారు మాకు హామీ ఇచ్చినందువల్ల కలెక్టర్ ప్రస్తుత కలెక్టర్ గారు కూడా నాగమణి గారు చౌదరివాదులుగా ఉన్నారని హామీ ఇచ్చినందువల్ల జిల్లా విభజన అయిన తర్వాత కొత్తగా ఈ నెలలో మరలా ఈ కార్యక్రమాలన్నీ పునఃప్రారంభించడానికి ఎంతో ఉద్యతంగా ఉంది. ఇంటాక్లో నేను లైఫ్ మెంబర్ని, జీవిత సభ్యుణ్ణి. ఎన్నో కార్యక్రమాలు ఈ భారతీయ వికాసానికి, తర్వాత భారత కళా సాంప్రదాయ వారసత్వ సంపదను మనం పిల్లల్లో విద్యార్థుల్లో తీసుకువెళ్ళి వాళ్ళని చైతన్యపరచడానికి కానీ, తర్వాత వివిధ గ్రామాల్లో వెళ్ళి మన పురావస్తు పరిశీలనకు, తర్వాత ప్రాచీన కట్టడాలని పరిచయడానికి ఇవన్నీ కూడా ఇంటాక్ట్ చేస్తున్న రెడ్స్ సంస్థ భానుజ గారు ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా నన్ను ఎంతో రకంగా ప్రోత్సహించి అక్కడి నుంచి ఆ బీదలకు, విధవులకు, ఒంటరి మహిళలకు ఆమె చేస్తున్న సహాయంలో మమ్మల్ని వ్యవసాయ ఉత్పత్తులు ద్వారా వారిని ప్రోత్సహిస్తున్న పద్ధతుల్లో చాలా చోట్ల ఈ యొక్క మహిళల జీవితాన్ని మెరుగుపరిచే దిశలో చేస్తున్న ఆమె కృషికి నేను కూడా సంతోషపడుతున్నాను. నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నందుకు భానుజ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత చెబుతున్నాను. హాస్యవల్లి ద్వారా డాక్టర్ రామశేషయ్య గారు దివంగతులైనారు. అయితే తరమల అమర్నాథ్ రెడ్డి గారు మరవలేము వారు చేస్తున్న కృషిని. సలీం భాష కూడా దాదాపు సమాజ సేవలో బాగా నిర్వాదాంశంగా అతను తయారీ చేస్తున్నాడు. డాక్టర్ హరిప్రసాద్ జన విజ్ఞాన వేదిక వారు చేస్తున్న కృషికి వీరందరి ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి రావడానికి కారణం. జిల్లా రచయితలందరూ, అనంతపురం జిల్లాలో ఉండే రచయితలు రాజపాలెం చంద్రశేఖర రెడ్డి నుంచి దివంగతులైన సింగమనేని నారాయణ గారు కానీ, తర్వాత వీరంతా కూడా సింగమనేని నారాయణతో మొదలుకొని ఇప్పుడు రచయితలంతా కూడా నన్ను అమితంగా ప్రేమించి అభిమానిస్తూ నన్ను ఏదో ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ నా స్థాయిని పెంచడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా దోహదపడుతున్న వారందరికీ నేను నమస్సులు చెల్లించుకుంటున్నాను. నేను వీరి కృషి అమోఘంగా పనిచేయాలని, జిల్లాలో జిల్లాను చైతన్యవంతం చేయాలని, ఎప్పుడైతే రచనలు చేసి ప్రజల్లో చైతన్యం తెస్తారో ఆ జిల్లా బాగుపడుతుంది. అనంతపురంలో కరువు ఉంది, కొన్నేళ్లుగా ఉంది, తరతరాలుగా ఉంది. అయితే కవిత్వానికి, కవులకు, సాహిత్యానికి, సేవా సంస్థలకు కరువు లేదు. మరి అటువంటి జిల్లా మన అనంతపురం జిల్లాలో పుట్టినందుకు అమ్మకన్నా కమ్మనే నా ఊరు కంబదూరు కాదు, ఈ అనంతపురం జిల్లాకు కూడా నేను రుణగ్రస్తుడే అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అయితే నేను భగవంతుని ఒకటే కోరుకుంటాను, నా చివరి శ్వాస వరకు ఈ సమాజ సేవ, సాహితీ సేవలోనే కొనసాగించడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే ఎంతకంటే గొప్ప విషయం ఏం లేదు. నా చివరి క్షణం వరకు నేను సమాజ సేవలో ఉండే చనిపోవాలా, సాహితీ సేవలో ఉండే చనిపోవాలా అనేది నా ఆకాంక్ష. భగవంతుడు నెరవేర్చాలని చెప్పి నాకు అవకాశం ఇవ్వాలని నేను, ఇది నా స్వార్థం కానీ ఇంకేమన్నా కానీ నా యొక్క అవకాశం సమాజ సేవే నా ధ్యేయం. కాబట్టి చివరి క్షణం వరకు, కొన్న ఊపిరి వరకు సమాజ సేవలో ఉండాలన్నదే నా యొక్క ఆకాంక్ష, నా అభిమతం. నా సమాజ సేవలో లెక్కలేనన్ని అవార్డులు, బిరుదులు మాత్రం రెండు వచ్చినారు, వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనంత బీర్బల్గా డాక్టర్ అమలదిని వెంకటరమణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నాకు ప్రదానం చేయడం, తర్వాత అనంత కళావాహిని వారు అనంత సామాజిక సేవా స్రష్ట అనే బిరుదుతో సన్మానించడం, గౌరవించడం నా జీవితంలో అపూర్వమైన విషయాలుగా నేను భావిస్తున్నాను.
వారికి నేను ఎప్పటికీ వినపడి ఉంటాను. ఈ యొక్క నా సాహిత్య యాత్రలో జర్నలిజం పాత్ర కూడా ముఖ్యమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే 2005లో ప్రభుత్వం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రారంభించిన తర్వాత ఒక పత్రిక కూడా ప్రభుత్వం ద్వారా స్థాపించాలనే అభిప్రాయం డాక్టర్ రవీంద్ర అన్న మిత్రులు రవీంద్ర రెడ్డి గారు నేను అనుకున్నాము. మరి వారు ఎడిటర్గా నేను సహా ఎడిటర్గా ఉండి పత్రికను ప్రారంభించినాము. ఈ పత్రిక 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా విజయం సాధించిందని చెప్పొచ్చు. ఏ అడ్వర్టైజ్మెంటు లేకుండా కేవలం వినియోగదారునికి ఏ అంశాలు కావాలో ఆ అంశాలన్నీ చేరవేస్తూ మేము సాధించినాము. దీనికి సూచకంగా 2010లో అప్పటి మంత్రి పౌర సరఫరాల మంత్రి డాక్టర్ జూపల్లి కృష్ణారావు గారిచే సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ అన్వరుల్లా హుదా వారిచే నగదు అవార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జర్నలిస్టుగా 3వ బహుమతి పొందడానికి వీలైంది. అదే దినం ఉత్తమ డిసిఐసిగా అనంతపురం జిల్లా ఎంపిక కావడం, రవీంద్రరెడ్డికి కూడా రావడం, ఒకే జిల్లాకు 2 అవార్డులు, ఒకటి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, ఉత్తమ డిసిఐసి నిర్వాహకుల అవార్డు రావడం అనేది గొప్ప విషయంగా మనం చెప్పొచ్చు. ఈ సాహితీ యాత్రలో దాదాపు 2-3 సంస్థలు నన్ను జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినారు. దాంట్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఒకటి విశాఖపట్నంలో, ఈ వెన్నెల సాహితీ సంస్థ వాళ్ళు కూడా జీవన సాఫల్య పురస్కారం ప్రకటించినారు. ఎన్నో సంస్థలు అవార్డులు ఇచ్చినారు, కానీ అవన్నీ లెక్కకు, అవన్నీ నాకెంతో ఆనందభరితాన్ని, ఉత్తేజాన్ని, మరింత సేవ చేయడానికి అలవాటు వీలైనవి. కానీ నా యొక్క అభిమతాన్ని, నా యొక్క అభిప్రాయాల్ని గౌరవిస్తున్న ఈ సమాజానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నా వీలున్నంతవరకు ఈ సమాజానికి ఏదో రకంగా సాహితీ సేవ, సమాజ సేవ చేయాలనే నా తపన, నా ఆకాంక్ష, నా అభిప్రాయం. ఈనాడు అధిపతి డాక్టర్ రామోజీరావు గారు ఈ యొక్క సమాచార చట్టం ఉద్యమానికి సంబంధించిన కార్యకర్తలందరినీ ఆహ్వానించినారు. ఫిలిం సొసైటీలో మా రవీంద్రరెడ్డి గారు నన్ను పంపించినారు అనంతపురం జిల్లా నుంచి. అప్పుడు నేను ఒక సూచన చేశాను సభాముఖంగా, మీరు మేము మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్నారు, మేము చేస్తున్న కృషి మేము చేస్తున్నాము, మీ చేతిలో పత్రిక ఉంది, ఏదో ఒక శీర్షిక ద్వారా మీరు ప్రతి వారము క్రమం తప్పకుండా ఈ యొక్క సమాచార హక్కు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకునే బాధ్యత మీ పైన ఉంది, మీరు ఆ విధంగా ప్రారంభించండి, మేము సమాజ సేవలు ఈ విధంగా చేస్తాము అంటే సభలో ఇమ్మీడియట్గా రామోజీరావు గారు యాక్సెప్ట్ చేసి ఇమ్మీడియట్గా ప్రకటించినారు. ప్రతి సోమవారము ముందడుగు ద్వారా నేను ఈ సమాచారాన్ని, నభిషల్ గారు చెప్పిన సూచనను గుర్తిస్తూ ముందడుగు ద్వారా మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి అని సభలో ప్రకటించడం అది ఒక పెద్ద విజయంగా చెప్పవచ్చు. మరి ఆ విధంగా ఎంతో పెద్దవాళ్లతో నాకున్న సాన్నిహిత్యంతో నా యొక్క సంస్కృతి సేవాభావాన్ని వారంతా గౌరవించి అనుసరించి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు వారందరికి కూడా నేను శతత సహస్రత వందనాలు సమర్పిస్తున్నాను. ఈ నా జర్నలిజం జీవితంలో మధురమైన ఘట్టాలు 3 ఉన్నాయి. అనంత వినియోగవాణికి అసోసియేట్ ఎడిటర్గా దాదాపు 10 ఏళ్ళు పనిచేస్తే వినియోగదర్శిని పత్రికకు గౌరవ సలహాదారుడుగా, నేను 5 ఏళ్ళు నా ఆర్టికల్స్ దాంట్లో రావడం జరిగింది, వినియోగదర్శిని రావడం జరిగింది. ఈ మధ్యనే 2000లో జాబిలి సాహిత్య పత్రిక వారు నన్ను వినియోగదారుల వేదిక నిర్వహించమని ప్రారంభించినారు. 2000 నుంచి నా మరలా కొత్త జీవితం ఈ యొక్క జర్నలిజం ద్వారా వినియోగదారులకి ఇదోదిక సేవ చేయడానికి నాకు అవకాశం లభించిందని భావిస్తున్నాను. అనంత వినియోగవాణి రేపు నెల నుంచి కర్నూలు జిల్లా డిసిఐసి వాళ్ళు ప్రచురించడానికి ఏర్పాట్లు జరిగినాయి. మరి ఆ ప్రచురితమైతే ఆ పత్రిక ద్వారా కూడా ఇతోధికంగా ఈ వినియోగదారులకు సేవ చేయడానికి మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. చివరి క్షణం వరకు మనం సమాజ సేవలో ఉండాలన్నదే, ఆఖరి క్షణం వరకు సమాజ సేవలు ఉండాలనే నా తపన, నా ఆకాంక్ష. సమాజానికి పిలుపు ఇవ్వడం ఏమంటే, మనం పుట్టినందుకు ఎందుకు పుట్టినాం, పుట్టి సాధించింది ఏముంది, కనీసం ఈ సమాజానికి మన వంతు సహాయం, పే బ్యాక్ టు ది సొసైటీ. సమాజం మనకి ఇంత వాణ్ణి చేసిన దానికి, సమాజానికి మేము రుణం తీర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాము అనేది ముఖ్యంగా ప్రధాన భూమికగా నేను పిలిపిస్తూ, యువకులందరూ కూడా సమాజ సేవ చేసినాడే
నిజమైన ఈ యొక్క దేశాన్ని మన జిల్లాని మనం సాంస్కృతిక పరంగా సాహిత్య పరంగా మనము పైకి తీసుకొచ్చడానికి అవకాశాలు ఉన్నాయి అని యువతకు నేను సందేశం ఇస్తూ మరి కమ్మని కంఠం నాకు లేదు అనే పుస్తకంలో ఉండే శీర్షిక అమ్మకన్న కమ్మనైన నా ఊరు కంబదూరు అని ప్రారంభించడానికి ముందు చరిత్ర మీతో పంచుకోవడానికి కౌరీనైన మా ఫిల్మ్ సొసైటీ అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా గారు పెద్ద పెద్ద అవార్డు ఫిల్మ్లు అనంత వైభవంతో వారి ఖ్యాతి బ్రహ్మాండంగా పెరిగింది. అటువంటి దర్శకులు మా ఫిల్మ్ సొసైటీకి అధ్యక్షులుగా ఉండడం వల్ల వారి నేతృత్వంలో మా యొక్క సమాజ సేవను గురించి మీతో చెప్పుకోవడానికి ముచ్చటించుకోవడానికి పద్యం అమ్మకన్నకమ్మనైన నా ఊరు కంబదూరు మీతో చర్చించడానికి ఆ విషయాలు చెప్పడానికి ముందు మాటగా నాకు ఈ అవకాశం కల్పించిన రషీద్ భారాష గారికి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మేరా భారత్ మహాన్.